చూస్తే మామూలుగానే ఉన్నారు కానీ టచ్ చేస్తే అదోలా ఉన్నారు ఇంతకీ వీళ్ళు ఎవరు ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ జిగేల్ జీవన్ అలాంగ్ విత్ హిస్ టీమ్ పిల్లడా దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టపమ్మ బుట్టపమ్మ నన్ను సుత్తుకుంటివే సిందకికే అట్టపమ్మై జట్ట కట్టుకుంటివే ఈనే మా ఆయన 100 పెళ్లి చూపుల తర్వాత నన్ను చేసుకున్నాడు నేనేం నిన్ను నచ్చి చేసుకోలే 100 పెళ్లి చూపులు చూసి అలసిపోయి ఇంకా ఏదో ఎవర్నోక చేసుకోవాలి కదా అని చెప్పి చేసుకున్నా ఓ బుట్ట పక్కన ఓ తట్ట మేడం ఏం కౌంటర్ చేయలేదేంటి నీకు కూడా 100 మంది నచ్చలేదు అంటే కొంచెం కష్టంగా ఉంది డైజెస్ట్ చేసుకోవడం బంగారం నాలో నీకు నచ్చింది ఏంటి దాని గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదండి ఏంటి అని వెతకాలి కదా మరి నాలో నీకు నచ్చండి దాని గురించి చెప్పాలంటే నా జీవితం కూడా సరిపోదండి ఏంటి రెడీ అయ్యారు మహేష్ బాబుతో యాడ్ షూటింగ్ కి బాంబే వెళ్తున్నా ఏంటి మహేష్ బాబుతో మీరా అవును బంగారు ఏం క్యారెక్టర్ అండి అది ఫ్రీమ్ యాడ్ అంటనే వాడక ముందు వాడిన తర్వాత మా కొత్తగా పెళ్ళైంది మేడం కొత్తగా ఇల్లు తీసుకున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి మేడం మేము బాగుండాలని థ్యాంక్ యూ సో మచ్ పద లోపలికి వెళ్దాం పద రమేష్ అన్న నువ్వా అంత షాక్ అయ్యావేంట్రా అంటే ఇన్ని రోజులు పక్కోళ్ళని స్కిట్ లో ఎంట్రీ ఇచ్చుకునే నువ్వు పక్కో స్కిట్ కూడా ఎంట్రీ ఇస్తున్నావా రోజులు మారాయి అవునన్నా ఒకప్పుడు జబర్దస్త్ గెస్ట్ కు వచ్చి ఆ చైర్ లో కూర్చునేవాడు ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నావు రేపు ఎక్కడ నిలబడతావు అరే నీ టైమింగ్ బాగుంది నా స్కిట్ లో చేస్తావా నిన్ను చూస్తే జాలి అవుతుంది ఎందుకు రా నువ్వు బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అందరినీ లోపలికి తెచ్చుకుంటున్నావా అన్న నీ మాట ఇస్తున్నాను నీ స్కిట్లు నేను చేస్తాను సరే ఇది పక్కకు పెట్టు అరే జీవన్ గాడు నన్ను గెస్ట్ గా పిలిచాడు వాడు స్కిట్ నేను భుజాల మీద మొయ్యాలి మనం మోసుకోలేం కానీ అందరిది మోస్తారు నువ్వేం మొయ్యొద్దులే అన్న మొయ్యడానికి పెద్ద పెద్ద భుజాలు ఉన్నవాడు అక్కడ ఉన్నాడు వాడు అవుతున్నాడు మీ స్కిట్లు ఉండట్లేదని పక్క స్కిట్లలో చేస్తున్నారా జీవన్ ఏదో రమ్మంటే గెస్ట్ ఇచ్చేద్దామని వచ్చాయి నా మీద నమ్మకం లేదు ఆడికి కొంచెం టైం పడుతుందిలే మామ నీ మీద నమ్మకం రావడానికి మరి ఇదేంట్రా మన ఇద్దరి మధ్య ఒక స్కిట్ 13 నిమిషాలు వస్తుంది కదా 10 నిమిషాలు టెలికాస్ట్ చేస్తాం ఆ కట్ చేసి 3 నిమిషాల కోసం వాణి పెట్టారు రష్మి భలే నవ్వుతుంది నా స్కిట్లో పెట్టుకోనా చెట్టోలు కూడా పెట్టుకో సిగ్గులేదన్న నీకు అందరినీ పెట్టుకుంటానంటే ఇలా అయితే నేను స్కిట్లో చేయను అవసరం ఖాళీగా కూడా ఉంటాను అరే నువ్వు ఖాళీగా ఉండడు కంటే జీవన్ స్కిట్లో చేయడం బెటర్ కదరా జీవన్ స్కిట్లో చేసినా ఖాళీగా ఉన్న పెద్ద తేడా లేదులే మనం జీవన్ స్కిట్కి వచ్చామా జీవన్ మన స్కిట్కి వచ్చాడా ఏంటది ముందు మన రూమ్ లోకి వెళ్ళిపోదాం ఆయన వస్తాడు పదండి देखो मैं रौडीजम कंडल उन्नोनी तेली तो कोट्टाली तेली उन्नोनी कंडल तो कोट्टाली मरी इन्नेला कोट्टाली कुक्कला कोट्टाली इप्पुडु कादुरा तर्वात चूपिस्ता मी संगति नु लबल रावे బ్యాచిలర్స్ పక్కనే వచ్చారు నా పిల్లమేమో అందంగా ఉంది వీళ్ళ నుండి ఎలాగైనా కాపాడుకోవాలి ఈ విషయం మీకు చెప్తున్నాను చూడు నా దరిద్రం కాకపోతే హలో ఎక్స్క్యూజ్ మీ చెప్పండి మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడా లేడరా ఏం చేస్తారు లేకపోతే మంచిగా దానికి సైట్ వేసి తీసుకొని పోదాం అని చెప్పి ట్రై చేస్తున్నారా నాకు తెలుసురా మీరు ఇలాంటి వాళ్ళని చెప్పేసి పేస్ట్ ఉందా బ్రష్ ఉందా టంగ్ క్లీనర్ ఉందా టంగ్ క్లీనర్ ఇస్తారా ఎవరన్నా ఇవ్వకు నువ్వు వాడు వాసన తట్టుకోలేకపోతున్నావు స్నానం చేసింటా మొత్తం ఊడ్చేసేసేయ్ ఎక్స్క్యూజ్ మీ మీ ఆయన ఇంట్లో ఉన్నాడా స్నానానికి వెళ్ళారండి ఇంకా నువ్వు ఇక్కడ ఊడుస్తున్నావేంటి లోపలికి వెళ్ళి ఫస్ట్ ఒక మీద ఊడుస్తావేంటే మీకు చెప్పాను కదండి నేను ఊడ్చేటప్పుడు మిమ్మల్ని కనపడొద్దని మా ఆవిడ ఒక్కతే ఉంది నేను లోపల ఉన్నా వీళ్ళు వచ్చి కెలగాలి కదా నిన్ను చూసి భయపడి ఉంటారు నాన్న అదే ఏంట్రా మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి? మీరు ఇంకా లోపలికి వెళ్ళలేదా? వెళ్తాం లే. హలో చంపేస్తే ఏమనుకుంటున్నారో లోపలికి వెళ్ళండి ఫస్ట్. అబ్బో మీకు వర్షం అంటే ఇష్టమా? అవునండి మీకు కూడా వర్షం అంటే చాలా ఇష్టం. కాకపోతే మాకు పిడుగు పడితేనే భయం. అయ్యో ఆ పిడుగు పడ్డప్పుడు ఎవరో ఒకరిని హగ్ చేసుకుంటేనే మాకు హ్యాపీగా ఉంటుంది తెలుసా? పోను వెళ్ళిపోవే. ఈ ప్లేస్ లో నా భార్య ఉంటే ఉరుము సౌండ్ రాగానే హత్తుకునేవాళ్ళు. ఎలా కాపాడుకున్నా? కర్మరా బాబు వాళ్ళ తేడా తెలివితో కాపాడుకున్నా. మా ఆవిడని తలకే ఇరుక్కుపోయావు. అరే అంత లాజ్ చేస్తారేంట్రా? వెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి. అరే ఎట్రారా లిప్స్ పెట్టుకున్నావేంట్రా? అంటే మా లవరు వాట్సాప్ లో లవ్ సింబల్ పంపమంది. ఎర్రగా లేకపోతే డౌట్ వస్తుందేమని పెట్టుకున్నా. ఏంట్రా అది? ఇది మా లవర్ ఫోటో. లవర్ ఫోటో. ఈ ఫోటో చూసుకుంటూ జీవితాంతం బ్రతికేయచ్చు. అరే తెలుసురా మా ఆవిడ ఫోటోకే ముద్దులు పెడతారా మీరు? బ్రీఫ్ కేస్ పట్టుకొని బయటికి రా. 10 రోజులు పుట్టింటికి వెళ్ళిపోయినాడు. మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందా? పుట్టింటికి వెళ్ళిపోయిందా? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతే మీరెందుకు అంత హ్యాపీగా ఉన్నారు? మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోవడం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇన్ని రోజులు మా ఆవిడకు లైన్ అయ్యలేదా? లేదు నీకేసాము. ఫోటో మా ఆవిడది కాదా? అంటే మీరు నా స్కిట్ లేపడానికి వచ్చారా? మీరు దేనికి వచ్చారా? సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వాళ్ళు అన్ని రకాల ఎక్స్ప్రెషన్లు అన్ని రకాల టచ్లు అన్ని చేస్తుంటే కూడా ఏదో మీ ఆవిడ కోసం అన్నట్టు తెలివిగా ఏదో కాపాడినట్టు వాళ్ళిద్దరు టీమ్ లీడర్స్ ని సపోర్ట్ బాగా ఇచ్చారు. బాగుంది సరదాగా ఉంది. మనో గారు అభి రమేష్ గారు సపోర్ట్ చేయడం చాలా బాగుంది. ఆయన కండలు జీవన్కి దండలుగా మారినాయి. ఆఖరి దాకా కనిపెట్టలేకపోయారు జీవన్. చాలా బాగుంది. నమస్తే సార్, నేను హీరో గారికి కథ చెప్పడానికి వచ్చా. సార్ డేట్స్ కావాలి సార్. 2030 వరకు ఆయన డేట్స్ ఖాళీ లేవు. ఏం మాట్లాడుతున్నారు సార్? 2030 వరకు డేట్లు ఉంటే కరోనా టైంలో 4 నెలలు అందరూ ఖాళీగా ఉన్నారు సార్. అందరూ ఖాళీగా ఉండొచ్చు సార్, తప్ప అందరూ ఖాళీ ఉండొచ్చు. ఫస్ట్ విలన్ తో సీన్ తీద్దాం అంటారు. ఆహా హీరోయిన్ తోనే లేదా ఐటమ్ సాంగ్. తాత చచ్చిపోయిన బాధలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. హీరోయిన్ ఓదార్చండి. మీలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ రిమార్క్ ని చెరిపేయండి సార్. కెమెరా రోలింగ్ అప్పారా గారు. 1 2 3 మ్యూజిక్. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. అమ్మాయి విలన్స్ చేజ్ చేస్తున్నారు, మీరు అమ్మాయిని కాపాడాలి. రెడీ సార్, యాక్షన్. అమ్మాయిని ఏం చేయలేరురా మీరు. నువ్వు వదిలితే కదా ఏమైనా చేయటానికి. నువ్వు కాపాడరా. నువ్వు వస్తే జడ్జిలు కదా మాట్లాడాల్సింది. కాపాడాలి అంతే కదా. సార్ సార్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సార్. దారిలో నింపేసి వెళ్ళిపోదాం. అవును బిడ్డ, బంగారం అసంటి కథకి రంగు పూసినవేంద్రా? ఇది రంగులా కనపడుతుందా? రక్తం అక్క. అయ్యో మరి కత్తి గాడెందుకు నొక్కున్నావు బిడ్డ? ఎక్కడ పెట్టుకోవాలి ప్లేస్ దొరక్క. హాస్పిటల్ తీసుకపోతే పైకి పోయేటోళ్ళు, ఆడికి ఏడికి తిరిగేటోళ్ళం. మాతేది అమ్మా. అత్తయ్య వచ్చే జన్మలో కూడా నీ కూతురుకు నేనే మౌడిగా పుడతా. పుడతా పుట్టావలే గాని ఇంత దరిద్రంగా పుట్టకు. అమ్మా ఇలాంటి మొగుడు రావాలి అని ఎన్నో పూజలు వ్రతాలు చేశాను తెలుసా? నీ పూజలు వ్రతాలు ఫలించలేదమ్మా దేవుడు. ఏమండి ఒకవేళ ఎవరన్నా అమ్మాయి పొరపాటున మీ మీద చేయేస్తే ఏం చేస్తారండి? కిరోసిన్ పోసుకొని ఒళ్ళంతా తగలబెట్టేసుకుంటా. అంటే ఆల్రెడీ ఒక అమ్మాయి చేయేసిందన్నమాట. అమ్మా తిన్నాం రావే. వద్దులేవే ఆల్రెడీ గారి మొహం చూడంగానే నా ఆకలి చచ్చిపోయింది. అమ్మా అమ్మా ఒక ముద్దు పెట్టమ్మా. सुधीर मिम्मल मुद्दे अड़कने का नेता तब नीक कदा अड़कने नीने तल्ले నేను ముద్దు పెట్టాలంటే వాడు పై నుంచి దిగి రావాలి. అవునా పై నుంచి దిగి వచ్చాను ముద్దు పెడతలే. ప్రాబ్లం ఏంటో చెప్పరా? మా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ బామ్మ పెళ్లి ఒప్పుకోవట్లేదా? ఆ బామ్మ ప్రాబ్లం ఏంటంటే చనిపోయిన భర్త ఉన్నాడు తాత. తాత ఉన్నారు అప్పుడప్పుడు కనిపిస్తుంటాడట. ఆడు ఏం చెప్తే అది వింటదట, లేకపోతే ఇంకేమి విందట. మరి నేనేం చేయాలి? ఆ తాత లాగా చేయాలి. అరే నేనేం చేయాలి చెప్తారుగా చెప్తారుగా. తాత గేట వేసుకొని బామ్మని కొంచెం మొత్తానికి ఇటు తిరిగి అటు తిరిగి అవ్వాల్సింది అదే. ఆ బామ్మ క్యారెక్టర్ రష్మికి ఇచ్చేవాల్సిందిరా. చెప్పు ఓకే నేను బామ్మగారు ఎవరు? నేనండి. ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటావు పోతూ ఉంటావు, అలా ఒట్టి చేతులతో రాబోతే తీసుకొని రావచ్చుగా. మీరు అలా అంటారనే చేతి గోరింటకు పెట్టుకొచ్చా. ఎందుకే ఇదంతా? మొగుడు అన్నాక గౌరవం ఉండాలండి. మీకోసం వేడివేడిగా హగ్గిస్తాను, లోపలికి వస్తే వేడివేడిగా టిఫిన్ వడ్డిస్తాను రండి. చూడవే చూసానండి కుర్రోడ కత్తిలా ఉన్నాడు. భర్తను గౌరవించే సాంప్రదాయం 400 సంవత్సరాల కిందట ఉండేదట. ఇవాళ నానకరామగూడలో చూస్తున్నాను. మళ్ళీ నీ పెళ్ళం కొట్టిందా? జాంకాయ అన్నాక చిలక కొట్టిద్ది, పొలం అన్నాక ఎలక కొట్టిద్ది, మొగుడు అన్నాక పెళ్ళం కొడుతుంది. సూపర్ చెప్పాడు మా ఆయన. విన్నాడు అనుకున్నాను కొడతాడు. నీకేముందని నిన్ను పెళ్లి చేసుకోవాలి? ఏదో కట్టడం కట్టించి అప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమంటావు అంతేనా? అవును మహారాజా. ఏం కట్టాలబ్బా? మహామంత్రి నాకు గాల్లో తేలాడే భవనం కట్టినట్టు కలొచ్చింది. ఆ కట్టే మగాడు ఎవడనుంటే రప్పించు. మీకొచ్చిన కళ నాకు కూడా వస్తే ఆ భవంతిని కట్టగలను. అది కుదరదు కదా? ఎందుకు కుదరదు? పడుకోవడానికి ముందు ఏం చేశారో చెప్పండి, అది చేసి కళ వచ్చింది. ప్రభు అన్ని కాళ్ళతో మీరు తనలేదా? తన్నాను. తన్నాలి అలా కూడా. ఆపో అని తనుపో. వాడిని తను కాళ్ళు నొక్కింది మిమ్మల్ని, అయితే మిమ్మల్ని తనాలి. ఒంగోండి మహారాజా. మహాప్రభు మహాప్రభు దారుణం జరిగిపోయింది ప్రభు. అక్కడ పాదముద్రలు సరిగ్గా పడలేదు. తెల్ల గోడ మొట్టమొదల పాదముద్ర పడతానికే. మీ ఈటీవీలో